మేనిఫెస్టోలో 4 విడతల్లో 12,550 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500ని 13,500కు పెంచి 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి 50,000 రూపాయలు అందిస్తానన్నటువంటి హామీని ఇచ్చిన దానికన్నా మిన్నగా 67,500 రూపాయలు ఈరోజు రైతు కుటుంబాలకి అందిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు వాళ్లకి క్రమం తప్పకుండా చెల్లిస్తూ 146,324 కుటుంబాలకి దేవాదాయ భూములకు సంబంధించినటువంటి 3,631 కుటుంబాలతో కలిపి 109,74,00,000 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి లబ్ధిదారుల రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2023 మే నుండి ఆగస్టు వరకు కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఎక్కడైతే 4 మళ్ళీ దెబ్బతిన్నాయో వాటికి 80% రాయితీతో అవసరమైనటువంటి విత్తనాలన్నీ ఆర్బీకేల ద్వారా దాదాపు 1,600 క్వింటాలు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో అరటి, బొప్పాయి, తమలపాకు, అదేవిధంగా మామిడి, కూరగాయల పంటలకు సంబంధించి దాదాపు 11,373 మంది రైతులకు సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు ఆ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఓ మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి వాటిని పంట దెబ్బతిన్నటువంటి రైతులకి ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేటువంటి మాట ఈరోజు ఇవ్వడం, దాని ప్రకారం ఆ మాట ప్రకారం ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్నటువంటి విధంగా రైతులకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు ఈక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే దాదాపు 5,000 కోట్ల పైచులకు బకాయిలు పెట్టి వెళ్లారు, వాటిని కూడా ఈరోజు ఆ బకాయిలు చెల్లిస్తూ రైతులకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా సంపూర్ణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు. కాబట్టి దాని ఫలితాలు ఉత్పత్తులు, పంట ఉత్పత్తులు పెరిగాయి. సగటున 14 లక్షల నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, రైతులకు సంబంధించి రైతుల అభివృద్ధి, రైతుల సంక్షేమం, రైతు శ్రేయస్సు ఇవి కాంక్షించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలని, ప్రత్యేకించి రైతులు ఎప్పుడు నవ్వుమొహంతో ఉండాలని చెప్పి ఆకాంక్షించేటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి ఆశీస్సులతో పాటు రైతుల ఆశీస్సులు ఎరవేలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్ధి పొందుతున్నటువంటి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.